మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. తన నోటి దురుసుతో నిత్యం వివాదాల్లో ఉండే ఎమ్మెల్యే ఓ మహిళను దూషించారు. ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వివాదం కాస్త రచ్చకెక్కింది. నిన్న రాత్రి బెల్లంపల్లి పట్టణానికి చెందిన తోడే పద్మారెడ్డిని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెదిరించారు. బెల్లంపల్లి పట్టణం మున్సిపాలిటీలోని అక్రమ కట్టడాల విషయంలో తన కొడుకు కృష్ణారెడ్డి అమెరికాలో ఉంటూ బెల్లంపల్లిలో జరుగుతున్న విషయాలను మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారుల దృష్టికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తూ ఉండడంతో తమ కుటుంబాన్ని చంపేస్తానని ఎమ్మెల్యే బెదిరిస్తున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని విషయాలు మా ఆదిలాబాద్ కరస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? గత రాత్రి నిన్న రాత్రి 13 నిమిషాలకు పద్మారెడ్డి సీనియర్ నాయకురాలైనటువంటి టిఆర్ఎస్ నాయకురాలు ఆమెకు ఫోన్ చేసి తన కొడుకు కృష్ణారెడ్డి అమెరికాలో ఉంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను అవినీతిని ఎండగడుతున్నాడని చెప్పి ఆ పోస్టు ఆమెకు పంపించి ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి నానా దుర్భాషలు ఆడాడు. దుర్భాషలు వాడిన వెంటనే ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తన ఫ్యామిలీని చంపేస్తానని ఎమ్మెల్యే చెప్పడంతో తను భయపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమె ఇంటి రాత్రి ఆమె ఇంటి వద్ద రక్షణ కల్పించారు. అయితే తాను గతంలోనే ఈ మధ్య కాలంలోనే టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటూ చురుకైన పాత్ర పోషిస్తుంది. ఎమ్మెల్యే గెలుపు కూడా తానే దగ్గరుండి సహకరించినటువంటి వ్యక్తి. ఆమె గతంలో టీడీపీ గవర్నమెంట్ లో టీడీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళా అధ్యక్షురాలు కూడా పనిచేసింది. తన యాక్టివ్ రోల్ పోషించినప్పటికీ కూడా ఇప్పటికీ ఆమెకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆమె కొడుకు ఎండగడుతున్నాడనే విషయం తెలుసుకొని తనకే వాట్సాప్ ద్వారా తను కొడుకు చేసినటువంటి పోస్టులను ఆమెకు పంపించి వెంటనే ఆమెను నానా దుర్భాషలాడడంతో ఆమె మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ కు, రామగుండం సిపి సత్యనారాయణకు, మరియు మంచిర్యాల